నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో రోజుకొక ట్విస్టు తెర మీదకి వస్తూనే ఉంది అయితే ఎప్పుడైతే ఆయన మళ్ళీ యథావిధిగా విధుల్లో హాజరవ్వబోతున్నాను అంటే ప్రకటించుకున్నారో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హా హైకోర్టు తీర్పు మీద అప్పీల్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈ నేపథ్యంలోనే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నుంచి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది సుప్రీంకోర్టులో అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న వార్త అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే ఈ హైకోర్టు తీర్పు మీద అలాగే తీర్పు అమలుకు సంబంధించి దాని మీద స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి sekali yang సుప్రీంకోర్టుని కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే నిమ్మగడ్ రమేష్ అలాగే జస్టిస్ క కనగరాజు గారు ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి అలాగే ఎన్నికల కమిషన్ కార్యదర్శులను కూడా ఈ పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొనడం జరిగింది పిటిషన్లో ఎన్నికల కమిషనర్ నియామకం గవర్నర్ విచక్షణ మేరకే ఉంటుంది అని చెప్పి హైకోర్టు పొరపాటు పడిందని కొన్ని ప్రత్యేక సందర్భాలు మినహా గవర్నర్ రాజ్యాంగ అధికారాలను అలాగే కేబినెట్ సలహా సిఫార్సుల మేరకే ఉపయోగిస్తారు అని కూడా పిటిషన్లో ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అంటే సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం ప్రత్యేక సందర్భాల పరిధిలోకి రాదు అని చెప్పి పిటిషన్లు చెప్పడం కూడా అంటే హైకోర్టు అధికరణ టూ ఫార్టీ త్రీ కే అలాగే టూ ఫార్టీ త్రీ ప్రకారం పదవీ కాలానికి అలాగే సర్వీసు నిబంధనలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేదు అందువల్ల ఈ తీర్పు రద్దు చేయాలి అని చెప్పి హైకోర్టు ఎన్నికల కమిషనర్ను నియమించే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పిందని అలాగే గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ సిఫార్సు మేరకే నియమితులయ్యారని కూడా ఆయన నియ నియామకం చల్లదు అని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది హై కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును రద్దు చేయాలి అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టును కోరుతోంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే హైకోర్టు జస్టిస్ కనగరాజు వయస్సును కారణంగా చూపుతూ ఆర్డినెన్స్ను కొట్టేయడం పొరపాటేనని సంబంధం లేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే కాదా అని చెప్పి కూడా ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది నిమ్మగడ్డ వ్యవహారంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి మరి కోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అంటే వాస్తవానికి రెండు నెలల కాల వ్యవధి ఉంటుంది అని చెప్పి విశ్లేషకులు చెబుతున్నమాట సో ఈ నేపథ్యంలో ఈ రెండు నెలల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇంకా మాజీ ఈసీగానే కొనసాగుతారా అలాగే కనకరాజు గారు ప్రస్తుతం ఈసీగానే కొనసాగుతారా ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి ఎన్నికల ప్రక్రియ లేదు కాబట్టి ఎవరు ఎన్నికల కమిషనర్ అనేది కూడా పెద్దగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు మేబీ కాకపోతే ఏదో ఒకటి తేలిపోతే స్థానిక సంస్థల ఎన్నికలు అంశం కూడా కొలుక్కొచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ మీద ఎటువంటి విచారణ చేపడుతుంది ఎటువంటి తీర్పు చెప్పే అవకాశం ఉంది అనే ఆసక్తి అయితే ఇప్పుడు అందరిలో కనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి